దేవుడు వెంటనే ప్రార్థనకు జవాబు ఇవ్వనంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడు మాత్రం కానే కాదు. ఎందుకు కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడు? దయచేసి వినండి. ఒకనొక సమయంలో ఒక పేద ముదుసలి తల్లి తను ఒక ద్రాక్ష తోట పక్క నుంచే వెళ్తూ ఉంది. అలా ద్రాక్ష తోట పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఆ ద్రాక్ష తోటలో ఎటు చూసినా ద్రాక్ష తీగలు, ఎటు చూసినా ద్రాక్షలు వేలాడుతూ ఉన్నాయి. ఒకవైపు ఆకలితో ఉంది, ఒకవైపు ఆశ కలిగి ఉంది. ఈ ద్రాక్ష ఒక చిన్న గెల ఇస్తే ఎంత బాగుండేది, నాలుగు పండ్లు ఇస్తే ఎంత బాగుండేది అని అనుకుంటూ ఉంది. ఈ లోపల నుంచి తోటమాలి బయటకు వచ్చాడు. ఏంటమ్మా చూస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగాడు. అయ్యా ఆకలిగా ఉంది, నీకు ఇష్టమైతే నాలుగు ద్రాక్ష పళ్ళు ఇస్తావా అని అడిగింది. ఆ ముదుసలి తల్లి అడిగినప్పుడు ఆ తోటమాలి అన్నాడు, నాలుగు ద్రాక్ష పండ్లకి ఏం కర్మమ్మా, వీలుంటే నువ్వు వెళ్ళి ఒక తట్ట తెచ్చుకో, ఒక బుట్ట తెచ్చుకో, బుట్ట నిండా నీకు ద్రాక్ష పళ్ళు ఇస్తాను, తెచ్చుకోపో అని చెప్పి అన్నాడు. ఆత్రంగా ఆ తల్లి వెళ్ళి ఒక బుట్ట తీసుకొచ్చి ఆ తోటమాలికి ఇచ్చింది. తోటమాలి బుట్ట తీసుకుని లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలైంది రాలా, 10 నిమిషాలైంది రాలా, 20 నిమిషాలైంది రాలా, 30 నిమిషాలైంది రాలా, ఆయన రాలేదు. కానీ ఈ ముదుసలి తల్లికి మాత్రం రావలసిన అనుమానం రానే వచ్చింది. ఓరి ఓరి దుర్మార్గుడు, నా తట్టే కావాల్సి వచ్చిందా, నా బుట్టే కావాల్సి వచ్చిందా, నువ్వు బుట్ట కావాల్సి వస్తే కొనుక్కోవాలి, కానీ నాలాంటి పేదదాన్ని మోసం చేయడం దేనికి, బుట్ట నిండా తట్ట నిండా ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఏడి రాడే అని చెప్పి గొనుక్కోవడం మొదలుపెట్టింది, సనుక్కోవడం మొదలుపెట్టింది. ఆ యజమానిని ఆ తోటమాలిని నిందించటము అనుమానించటం మొదలుపెట్టి ఆఖరికి శాపనార్థాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. దిక్కుతోచని స్థితిలో జవాబు రాక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెనక నుంచి ఒక కేక వచ్చింది, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఆ తోటమాలి పిలుపు. వెనక్కి తిరిగి చూసింది, నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ అతని దగ్గరకు వెళ్ళింది. అతను ఏమన్నాడో తెలుసా, అమ్మా క్షమించమ్మా, నా తోటలో రకరకాల ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, అన్నీ చాలా శ్రేష్టమైనవి, ఆశతో నాలుగు పండ్లు కావాలని అడిగావు కదా, నాకు నాలుగు పండ్లు ఇచ్చి నిన్ను పంపించడం నాకు మనసు లేక నా ద్రాక్ష తోటలో ఎన్ని శ్రేష్టమైన గెలలున్నాయో అవన్నీ కోసి తేవడానికి కొంచెం ఆలస్యమైందమ్మా, ఇదిగో శ్రేష్టమైన ద్రాక్ష గెలలతో నీ బుట్టను నింపి తీసుకొచ్చా, తీసుకో అమ్మా అని అంటే ఆ తల్లి అంటుంది, అయ్యో 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 ఎంత దుర్మార్గురాల్ని, ఎంత దుష్టురాల్ని, అయ్యా నువ్వు కొంచెం ఆలస్యం అయ్యేసరికి నువ్వేదో నాకు అన్యాయం చేస్తున్నావని, నువ్వేదో నన్ను నిర్లక్ష్యం చేసావని, నన్ను పట్టించుకోవట్లేదని, కావాలి నన్ను మోసం చేసావని నిన్ను నిందించి ద్వేషించి దూషించి వెళ్ళిపోతూ ఉంటే అసలైన సత్యం ఏమిటి, నువ్వు ఆలస్యము చేయడము నాకు శ్రేష్టమైన ద్రాక్షాలు ఇవ్వడానికి అనే సత్యము ఇప్పుడు కళ్ళలో నేను చూస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరన, నీ జీవితంలో మన జీవితాల్లో చేసిన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీ పని మీదే ఉన్నాడు, నీకు శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికే దేవుడు కంకణము కట్టుకున్నాడు, కాబట్టే దేవుడు నీ ప్రార్థనకు ఆలస్యము చేస్తున్నాడు. ఆలస్యమైతే దేవుడు చేస్తాడేమో కానీ అలక్ష్యము మాత్రము చేసేవాడు కాదు. నా జీవితంలో నేను చూశాను, కల్వరి టెంపుల్ని స్థాపించమంటే స్థాపించాం, అలా స్థాపించినప్పుడు గజం స్థలం లేదు, తలదాచుకోవడానికి సొంతంగా ఒక చిన్న గది లేదు, రెంటెడ్ హాల్స్లో, రెంటెడ్ మ్యారేజ్ హాల్స్లో సంవత్సరాలు సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధించాం. దయచేసి వినండి, అలా దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో నాకున్న ఆశ ఏమిటయ్యా అంటే ఆ స్థలము కొనుక్కోవడమో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడమో కంటే ఆత్మలను సంపాదించడమే మిన్న అనే భావముతో కల్వరి టెంపుల్లో వచ్చే ఆఫరింగ్స్తో ఎక్కువ శాతము ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయడము, కల్వరి స్వరము ద్వారా లక్షల మందికి సువార్తను ప్రకటించడానికే ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడుతూ ఉండేవాడిని. ఎందుకయ్యా అంటే ఒక పాఠం నేర్చుకున్నా, పారే నీటిలో దోషము ఉండదు. దేవుని సొమ్ము మనం దేవుని కొరకు ఖర్చు చేసినప్పుడు మన చేతులు మలినం కాకుండా పరిశుద్ధంగా ఉంటాయి అనే సత్యము గ్రహించి దేవుని సొమ్మును సువార్త కోసం ఖర్చు చేస్తూ ఉంటే దేవుడు చూశాడు, సమయానికి జవాబు ఇచ్చాడు. హైదరాబాద్ నడిబొడ్డులో ఇంచుమించు 14 ఎకరాల స్థలాన్ని కొనుక్కునే శక్తినిచ్చాడు. 52 రోజుల్లో భారతదేశంలోనే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మందిరాన్ని దేవుడే కట్టి మరీ ఇచ్చాడు. నమ్మకంగా జీవిస్తే
విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూస్తే మన దేవుడు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. సహోదరి సహోదరా, ఈరోజు నీ స్థితి దిక్కుమాలిన స్థితి కావచ్చు. ఈరోజు నీ స్థితి తలదాచుకోవడానికి కూడా స్థలము లేని స్థితి కావచ్చు. ఈరోజు నీ పరిస్థితి ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను కుప్ప కూలిపోయిన స్థితి కావచ్చు. విశ్వాసంలో వీగిపోవద్దు, దేవునికి దూరము కావద్దు, దేవుణ్ణి నిందించొద్దు, దేవుణ్ణి ప్రశ్నించవద్దు. నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు తగిన సమయంలో జవాబు ఇస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వే అంటావు, ప్రభువా నువ్వు ఎంత మంచి వాడివి నాయనా, శ్రేష్టమైన దీవెనివ్వడానికే నా జీవితంలో నా జవాబు ఆలస్యం చేశావు.